జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మందికి లైఫ్ ఇస్తోంది. ఆ కార్యక్రమంలో నటిస్తున్న వారికి సినిమా ఛాన్సులు తన్నుకుంటూ వస్తున్నాయి. అందులో శాంతి స్వరూప్ ఒకరు. ఆడవేషంలో శాంతి స్వరూప్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. పెద్దగా డైలాగులు చెప్పకున్నా తన హావభావాలతో స్వరూప్ చేసే నటన ఇట్టే ఆకట్టుకుంటుంది. శాంతి స్వరూప్కు సినిమాల్లో అవకాశం రాకున్నా జబర్దస్త్తోనే ఎంతో ప్రశాంతంగా ఉన్నానంటున్నాడు స్వరూప్. ఆ కార్యక్రమంలో వచ్చే డబ్బులతో ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కున్నానని చెప్పాడు. అయితే జబర్దస్త్కు ముందు తన పరిస్థితిని తలుచుకుని ఇప్పటికీ బాధపడుతున్నానని చెబుతున్నాడు శాంతి స్వరూప్. తినడానికి తిండి లేక గదికి అద్దెను చెల్లించలేక తను పడిన బాధ వర్ణనాతీతం. తన బట్టల బ్యాగుతో రోడ్డుపైన పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఒక దర్శకుడు తనను చేరతీసి తన స్నేహితుని గదిలో 9 నెలల పాటు ఉంచి తన బాహుగులు చూసుకున్నాడట. ఆయన్ను తను ఎప్పటికీ మర్చిపోను అని చెబుతున్నాడు. ఆ దర్శకుడే తనకు జబర్దస్త్లో ఛాన్స్ కూడా వచ్చేట్లు సహాయపడ్డారంటూ శాంతి స్వరూప్ చెప్పారు. శాంతి స్వరూప్ ఒక్కరే కాదు, జబర్దస్త్లో ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డవారు లేకపోలేదు.